కమలు ఈ వ్యవస్థ కూడా నడుస్తా ఉంది సంత గాడిగే బాబా మహారాష్ట్రలో ఫిబ్రవరి 23 1876 లో జన్మించినటువంటి గొప్ప సర్వాంగ పరిత్యాగి ఆ మహాన్ భావ డిసెంబర్ 20 1956వ సంవత్సరంలో మరణించినటువంటి మహా సాధు పొంగౌడు సంత గాడిగే బాబా ఇక్కడటువంటి ఈ నెత్తి మీద చిప్ప ఉంది చిప్ప ఏందంటే గాడిగే మహారాష్ట్రలో మరాఠీ భాష గాడిగడే చిప్ప ఆయన చేతిలో చీపురు ఉంటది ఆ చీపురు ఉద్దేశం ఏందంటే ఆ చిప్ప ప్రాధాన్యత ఏందంటే ఎక్కడ చెత్త వాడితే చీపురుతో ఆ చెత్తను ఊడ్చి ఆ చెత్తను చిప్పలో ఎత్తుకొని ఆ చిప్పని తీసుకుపోయి ఎక్కడైనా వేరే ప్రదేశంలో దాన్ని పారేయడం కాలం తర్వాత అది ఒక బొడ్డే ఒక కుప్ప అయిన తర్వాత దాన్ని అంటించడం ప్రధాన లక్ష్యం ఈయన చిన్నప్పుడు వాళ్ళ ఆయన మరణిస్తారు మరణించిన తర్వాత వాళ్ళ అమ్మాయి ఎక్కడికి వస్తుందంటే వాళ్ళ మేనమామ గారి దగ్గరికి వస్తారు ఆడ జీవిస్తున్న క్రమంలో వాళ్ళ మేనమామ గారు కూడా వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి అందరి యొక్క దుస్తులను శుభ్రం చేసే వ్యక్తులు అంటే వీళ్ళు చాకలి వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ మాయన మేనమామకి వ్యవసాయ పొలాలు ఉండేది పశువులు ఉండేది పశువులను తీసుకుపోయి అడుగుకోవాలి వ్యవసాయ పనులు కూడా చూసేటోడు ఈయన ఎలాంటి చదువుకోనటువంటి నిరక్షరాస్తుడు కానీ మహాజ్ఞాని చదువుకోలేదు ఆయన చదవంటే ఏం కూడా తెలియదు ఆ గ్రామంలో నిత్యము శివ పూజలు శ్రీకృష్ణుని పూజలు రామ గురించి సంకీర్తనలు ఆ గ్రామంలో పెద్ద మనుషులు పాటలు పాడేటోళ్ళంట ఈయన కూడా అక్కడ పోయి ఆ పాటలు వినేవాడట తర్వాత పశువుల దగ్గరికి పోయినప్పుడు ఆయన కూడా పాటలు పాడేటోడంట అట్లా పాటల సాధన అయిపోయి అదేవిధంగా మహారాష్ట్ర వంటి మహామహా యోధులు మహాపోరాట యోధులు అదేవిధంగా మహాత్మా జ్యోతిబాపులే సావిత్రిబాయి పూలే మత ఛత్రపతి వీర శివాజీ చాలామంది ఉన్నారు వాళ్ళ యొక్క చరిత్ర తెలుసుకోవడం మొదలుపెట్టాను నేను అంటే వాళ్ళ చరిత్ర తెలుసుకున్న తర్వాత ఏమనుకున్నాను కూడా నేను కూడా ఏదో ఒక సాయం చేయాలి ఏదో గొప్ప వ్యక్తిగా ఎదగాలనుకున్నాను అప్పటికే పెళ్ళైన తర్వాత భార్య ఈయన గ్రామాల్లో ఉండాలనుకుంటే వాళ్ళ మైన మామగారి దగ్గర కూడా ఎంతకాలం ఉండలేని పరిస్థితి ఏర్పడింది అయినా బయట వేరే ఊరుకోవాలంటే ఇబ్బంది కలిగిన పరిస్థితులు ఉండదు భార్యను చూసుకుంటేనే ఆయన పశువుల కాపరి కాసుకుంటేనే గ్రామాల్లో సాయంత్రం అయ్యేదాడు భజన కీర్తనలతో గ్రామం అంతా పాటలతో అందరూ కూడా పరవశించిపోయేటోళ్ళంట ఆ గ్రామం అంత గొప్పనైనటువంటి గ్రామం అది అందరూ పాటలు పాడేటోళ్ళు ఒకనొక సందర్భం ఈయన కూడా అవకాశం వస్తే ఈయన కూడా కృష్ణుని గురించి అద్భుతమైనటువంటి సొంతంగా కీర్తనలు పాడేవాడు అప్పటికి ఈ మన గాడిగే బాబట్ ఎవరికి తెలియదు ఆ గాడిగే బాబట్ ఎవరికి తెలియని పరిస్థితి ఉంది తర్వాత ఆ రోజు ఆ పాట పాడేవారే అబ్బో డేబూజీ ఇంత అద్భుతంగా పాటలు పాడితే డేబూజీ అనుకున్నారు తర్వాత ఆయన రోజు సాయంత్రం వేళలో మొత్తం కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి అందరు కూడా ఒప్పించి మెప్పించి తన పాటలతోనో సంకీర్తనలతోనో పరవశింపజేసినటువంటి గొప్ప సంకీర్తనాచార్యుడు డేబూజీ ఇట్లా కాలక్రమేణా జరుగుతూ ఉంది చదువు రాదు ఆయన కొంత ఒకటే సోయి ఒకటే ఆలోచన ఒకటే ధ్యాస ఈ గ్రామం నుంచి వెళ్ళిపోవాలని నేను ఒక సాధించాలని అట్లా కాలక్రమేణా ఏంటంటే భార్యను అంతవరకు పిల్లలు అంటే భార్యను పిల్లలను వదిలి వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోయి ఒక నదీ తీరాన కూర్చొని ఒక గుండె మీద కూర్చొని ఆయన తనకున్నటువంటి మొత్తం మేధాశక్తిని కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటా ఈ సమాధిని నేను ఏమో చేయాలి ఏమో చేయాలని ఆలోచన పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి సంత గాడిగే బాబు తర్వాత ఈయన శరీరం మీద రంగురంగుల బట్టలు ఉంటాయి మొత్తం బట్టలన్నీ కట్ చేసుకొని ఒక తెల్ల బట్ట ఒక నల్ల బట్ట ఒక ఎరుపు బట్ట ఒక పసుపు బట్ట ఇట్లా సప్తవర్ణాల బట్టలు అన్నీ చిన్న చిన్న తుకుడాలు చేసుకొని సూదితోన మొత్తం దారంతో దాన్ని మనం కుట్టుకొని ఒక పైనుంచి కిందికి డ్రెస్ వేసుకునేటోడండి అరే దగ్గర తిక్కగానే లేచింది అనుకున్నారు ఆయన అడుగుతారు అసలు నీవెవరో అంటే నేను మనిషిని నేను ఇంతకు ఎక్కడ పోతున్నావు అంటే నేను ఈ సమాజాన్ని పరిశుభ్రంగా ఊడ్చి ఈ సమాజం ఉన్నటువంటి కులాలను మతాలను వర్గాలను ప్రాంతాలందరూ కూడా దీన్ని సంస్కరించడానికి నేను పోతున్నా అని చెప్తాను నీవెవరో అంటే నేను మనిషిని అని చెప్తాను నీ ఏ కులం అంటే నాది అంటరాని కులం అని చెప్తాను నీది ఏ కులం అంటే అంటరాని కులం అంట కానీ ఆయన ఎవరు చాకలు ఆయన అంటరాని కులస్తులు ఎవరంటే ప్రధానంగా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలు ఎస్సీలు ప్రధానంగా అసలు నీవు అంటరాని కులం కూడా కాదు కాదంటే నేను అంటరాని కులం వాడిని ఇప్పుడు నా ఆహార్యం చూస్తే నేను ఎవరన్నా అట్లా అనుకుంటానని చెప్పేటోడు తర్వాత నది ఒడ్డు నుంచి వచ్చిన తర్వాత ఒక ఊరిని ఎంపిక చేసుకున్నాడు ఆ ఊర్లో చెత్త చెదారం ఉంటే చిప్ప తీసుకుంటాడు చీపురు తీసుకుంటాడు ఊడుతాడు ఆ చిప్పతో ఒక దగ్గర పోసి మొత్తం కూడా అంటించి ఆ ఊరిని స్వచ్ఛగ్రామంగా తయారు చేసినటువంటి మొట్టమొదటి దేశంలో ఎవరంటే గాడిగే బాబా డేబూజీ అట్లా ఆ గ్రామం ఎక్కడ కూడా చెత్త పడిందంటే మొత్తం శుభ్రంగా ఆయన కూర్చేటోడు
తర్వాత ఆకలైనప్పుడు ఏం చేసుకుంటాడు అంటే సిప్ప ఉంది కదా ఆ సిప్పను కడుక్కొని ఎవరైనా అందం పెడితే తిని ఆయనే ఉండేటోడు ఆయన నిలయము ఆయన ఉండేది ఒక దేవాలయంలో జీవించాడు కాలక్రమేణ కాలక్రమేణ ఆయన యొక్క సేవలు మహారాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా విస్తరించి డే పూజ ఎవరు అంటే ఆయన దగ్గర సిప్ప తీసుకొని తిరుగుతున్నాడు చూడండి చీపురు తీసుకొని ఊడుతున్నాడు చూడని చెప్పినాడు మహారాష్ట్ర అంటే గాడిగంటే సిప్ప ఆయన డే పూజ పోయి గాడిగే బాబా మొత్తం ఆ గ్రామం చుట్టూ గ్రామాలు మొత్తం కూడా అన్ని గ్రామాలను ఆయన శుచి శుభ్రతంగా చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి దేశంలో ఎవరంటే గాడిగే బాబా అంత గొప్ప వ్యక్తి తర్వాత ఏమనుకున్నాడు ఆయన అరే మన మహాత్మా జ్యోతిబాబు పుల్లే సావిత్రిబాయి పుల్లే ఉండదు కదా వాళ్ళ స్ఫూర్తిగా తీసుకున్నాడు నాకు చదువు రాదు కానీ దేశంలో ఉన్న జనాలు కూడా చదవాలనుకోండి అందుకోసం ఆయన పాఠశాలలు కట్టి పాఠశాల పైసలు కావాలి ఆయన ఇల్లుల్ని కొయి ప్రతి మనిషిని అయ్యా దానం చేయండి అని దానం చేపించుకొని వచ్చిన పైసలతోన ఆయన మహారాష్ట్రలో మొట్టమొదటిసారిగా పాఠశాల ఏర్పాటు చేసుకున్నాడు గాడిగే బాబా అంత గొప్ప ఒక పాఠశాల కాదు మహారాష్ట్రలో 150 పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి సంతు గాడిగే బాబా దాంతో పాటుగా అనేక దవాఖానలు ఏర్పాటు చేశాడు సొంతంగా ఆసుపత్రులు ధర్మాసుపత్రులు అదేవిధంగా అనాథ ఆశ్రమాలు ఏర్పాటు చేశాడు దాంతో పాటుగా ఈ సమాజం ఉన్నటువంటి అంటరాని వారిని కావచ్చు ఎవరైనా కావచ్చు తన పాఠశాలలో స్వచ్ఛందంగా ఉచితంగా చదువు చెప్పేటోడు బువ పెట్టేటోడు అంత గొప్ప వ్యక్తి అదే ఆయనకున్నటువంటి గొప్ప పేరు అట్లా మహారాష్ట్ర తన మారుమోగిపోయింది ఒకనొక సందర్భంలో మహాత్మా గాంధీ ఈయన కలుసుకోవాలనుకున్నాడంట అరే దేశంలో ఇంత గొప్ప వ్యక్తి ఉన్నాడా గ్రామాలను ఊడ్చి శుభ్రం చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి నేను ఆయన చూడాలనుకున్నాడంట ఒకనొక సందర్భంలో మహాత్మా గాంధీ ఈయన కోసం వస్తాం అంటే ఎంత గొప్ప వ్యక్తి చూడండి నిస్వార్థంగా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా గ్రామ రక్షణ కోసం గ్రామంలో ఉన్నటువంటి మనుషులను శుభ్రం చేయడానికి గ్రామంలో చెత్త చెదారిని శుభ్రం చేయడానికి కంకణం కట్టుకుని దేశం మన ఆ ప్రాంతమే కాదు ఆ గ్రామమే కాదు దేశవ్యాప్తంగా ప్రచురణ పొందినటువంటి గొప్ప ప్రచారం చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి సంతు గాడిగే బాబా ఈయన దశ సూత్రాలు చెప్తాడు దశ సూత్రాలంటే మనం ఇతరుల వస్తువులను వాడుకోవద్దు పరాయి స్త్రీలను పరాయి అమ్మాయిలను సొంత బిడ్డగా సొంత చెల్లిగా సొంత అక్కగా భావించుకునే వాళ్ళను అదేవిధంగా దేవుడు ఉండడం తెలియదు కానీ నీకు నచ్చితే పూజించని చెప్తాడు దాంతోపాటుగా ఆవులను ఎద్దులను పూజించమంటాడు జీవహింస చేయవద్దు అంటాడు అప్పు చేసి పప్పు కొట్టి తినొద్దని చెప్తాడు అప్పు చేసి విహారయాత్రలకు పోవద్దని చెప్తాడు దాంతోపాటుగా శుచి శుభ్రతంగా ఉండాలని చెప్తాడు దాంతోపాటు అందరూ చదువుకోవాలని చెప్తాడు ప్రధానంగా అమ్మాయిలకు స్త్రీలకు ఏం చెప్తాడంటే భర్తను అమితంగా ఇష్టపడండి పరపురుషులను చూడవద్దు అని చెప్తాడు అదేవిధంగా మనకు పురుషులు కూడా చెప్తాడు నీ ఇంట్లో ఉన్నటువంటి భార్యను అమితంగా ఇష్టపడి ప్రేమించు పరాయి స్త్రీలను కాంక్షించొద్దు అని చెప్తాడు దశ సూత్రాలు చెప్పిన తర్వాత ఆ దశ సూత్రాలు దేశవ్యాప్తంగా ప్రచారమై అద్భుతమైనటువంటి గొప్ప వ్యక్తిగా రాణించినటువంటి మహానుభావుడే సంతు గాడిగే బాబు అంత గొప్ప వ్యక్తి అందుకోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన ఏం చేసిందంటే ఈయన పేరు మీదనే గాడిగే బాబా యూనివర్సిటీ మహారాష్ట్రలో ఉంటుంది సపరేట్ ఏర్పాటు చేసి దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈయన పేరు మీద తంతి తపాలా బిల్లు కూడా ఏర్పాటు చేశారు అంత గొప్ప వ్యక్తి అయితే ఈయన బాగా ప్రచురణలో అక్కడ మహారాష్ట్రకి ఈయన పేరు వెళ్ళలోకి వచ్చిన తర్వాత మదన్ మోహన్ మాలవ్య ఈయన సందర్శన కోసం వచ్చినట్టు ఒకసారి ఈయన చూడాలి వచ్చిన తర్వాత ఆయన ఏం చేసినట్టయ్యా గాడిగే బాబా గారు ఆయన దేపూజ పోయిండు గాడిగే బాబా అయిపోయి నీ ఒకసారి యూనివర్సిటీకి రావాలని చెప్తా పశ్చిమ బెంగాల్ దొరకపోతాడు అయ్యా నాకు చదువు రాదు నేను పిల్లలకి ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి అంటే అయ్యా నీకు దోషిందో చెప్పు నీకు వచ్చిందో చెప్పు నువ్వు చేసిందో చెప్పని చెప్తా ఆడిపోతాడు పోయిన తర్వాత 100,000 పీజీ పెద్ద పెద్ద పిల్లలు మీకంటే ఇంకా 10 సంవత్సరాల వయసు ఎక్కువ పిల్లలు ఉంటారు అక్కడ ఈయన వేదిక మీదకి వచ్చినప్పుడు అందరూ కూడా ఆయన గౌరవార్థం ఆయన గౌరవించి అందరు లేచి నిలబడానంట ఆయన ఆశ్చర్యపోయాడు నాకు నా కోసం ఇంత నిలిచి నిలబడమా అని అనుకున్నాడు తర్వాత ఆయన అవకాశం వచ్చి ఆయన మాట్లాడుతున్న సందర్భంలో చెప్పిండట అనేక విషయాలు చెప్తూ వచ్చిన తర్వాత చివరికి ఒక మాట చెప్పినట్టు అయ్యా నేను మీరు దేవాలయానికి ఏమి పోతే ఏమిస్తారో తెలియదు నేను దేవాలయానికి పోతే దేవుడు ఏమిస్తారో తెలియదు కానీ విద్యాలయాలకు పోతే జ్ఞానం ఇస్తాడు మీరందరూ చదవాలి ఎదగాలి ఒదగాలని చెప్పినట్టు మంచి మొట్టమొదటి వ్యక్తి సంతు గాడిగే అంత గొప్ప సంఘ సంస్కర్త విద్యాదాత ఆసుపత్రులు కట్టించినటువంటి మహానుభావుడు సంతు గాడిగే బాబు నిజంగా ఈయనకు స్ఫూర్తి ఎవరంటే మహాత్మా జ్యోతిబాబు పుల్లే సావిత్రిబాయి పుల్లే దంపతులు ఒకనొక ఈయన కూడా ఏంటంటే అంబేద్కర్ కూడా ఈయనంటే చాలా ఇష్టపడేటోడు
ఎందుకంటే అంబేద్కర్ అక్కుల సాధన కోసం ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి గొప్ప వ్యక్తి. నాకు ఆయన గొప్ప నాకు మంచి మార్గదర్శకుడు అని సంత గాడిగే బాబా చెప్పుకునేటోడు. గాడిగే బాబాను గురించి అంబేద్కర్ కూడా గొప్పగా చెప్పేటోడు. ఈ రోజుల్లో నిస్వార్థం ఉన్నటువంటి జనాలు ఉన్నటువంటి సమాజంలో నిస్వార్థంగా ఎలాంటి స్వార్థం లేకుండా మొత్తం గ్రామాల గ్రామాల ప్రాంతాల ప్రాంతాలే ఊర్చి శుభ్రం చేసినటువంటి గొప్ప స్ఫూర్తి ప్రదాత నాకు గురువు లాంటి వాడు అని బాబాసాహెబ్ అంబేద్కర్ నేను కూడా చెప్పుకున్నాను. ఇప్పుడు మనకు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చీపురు గుర్తునే పెట్టుకున్నది. ఒక పార్టీ ఈయన చీపురు గుర్తు కదా పొరక గుర్తు, ఆ పొరక గుర్తునే పెట్టుకున్నటువంటి పార్టీ కూడా ఈ రోజు ఉంది. ఆ పొరక ఏమంటే సంత గాడిగే బాబా ఆదర్శంగా ఉన్నటువంటి ఆయన వాడినటువంటి గుర్తునే చీపురు గుర్తు పెట్టుకున్నటువంటి పార్టీలోనే ప్రియమైన విద్యార్థులారు అందుకు అంత గొప్ప మానవత అంత గొప్ప మానవతావాది సంఘ సంస్కర్త సమాజ హితం కోసమే కొట్లాడి పోట్లాడి జన చైతన్యం కోసమే ఉన్నటువంటి గొప్ప వ్యక్తి అందుకోసం విద్యాప్రదాత అయినటువంటి సంత గాడిగే బాబా ఆ మానవత విలువ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి సంత గాడిగే బాబా. గాడిగే బాబా చరిత వినరన్నాం ఓ జ్ఞానులారా గాడిగే బాబా ఘనత చూడరన్నా ఓ జ్ఞానులారా గడిగే బాబా చరిత వినరన్నా గడిగే బాబా చరిత వినరన్నాం ఓ జ్ఞానులారా గడిగే బాబా ఘనత చూడరన్నా గడిగే బాబా చరిత వినరన్నా ఓ జ్ఞానులారా గడిగే బాబా ఘనత చూడరన్నా. అమరావతి జిల్లవారు అఖండ జ్ఞానివారు అమరావతి జిల్లవారు అఖండ జ్ఞానివారు అందరు కావు తలకవారు ఆధ్యాత్మిక గురువు గారు బాబా చరిత వినరన్నామృతము పంచినాడు గంభీర శరమువాడు ఘనామృతము పంచినాడు గంభీర శరమువాడు గల్లి గల్లి జరిగినాడు గడప గడప చెప్పినాడు గల్లి గల్లి గడప గడప చెప్పినాడు జ్ఞానాన్ని పంచినాడు జ్ఞాన జ్యోతి వెలిగినాడు బాబా చరిత వినరన్నా మహారాష్ట్రలో పుట్టినాడు మానవత్వం ఉన్నవాడు మానవత్వం ఉన్నవాడు మహాజ్ఞానిగా నిలిచినాడు పంచులను మార్చినాడు మార్చినాడు మహాజ్ఞానిగా నిలిచినాడు మనుషులను మార్చినాడు మహాజ్ఞానిగా నిలిచినాడు మనుషులను మార్చినాడు మానవీయ విపల్ నేర్పి మహారుజిగా మారినాడు చాకలల్లో కుటుంబ పుట్టి సన్యాసిగా మారినాడు చాకలల్లో కుటుంబ పుట్టి సన్యాసిగా మారినాడు చాలా జ్ఞానం పొందినాడు చాలా కీర్తన వాడినాడు చాలా జ్ఞానం పొందినాడు చాలా కీర్తన వాడిన సంఘాన్ని మార్చిన గాడిగే బాబా గారు సింగారాజీ తండ్రి గారు ఇంత సత్యం నేర్పారు సింగారాజీ తండ్రి గారు ఇంత సత్యం నేర్పినారు సత్తుబాయి తల్లి గారు సంకీర్తలు చెప్పినారు సత్తుబాయి తల్లి గారు సంకీర్తలు చెప్పినారు సంఘాన్ని విస్తరించే సౌకుంగ ఉడిగినాడు కుంతబాయి అర్ధాంగి కుటుంబాన్ని చూసేవారు కుంతబాయి అర్ధాంగి కుటుంబాన్ని చూసేవారు సన్యాసిగా మారిన బాబా సకల జన్లకు చేసే బోధ సన్యాసిగా మారిన బాబా సకల జన్లకు చేసే బోధ సర్వంగా పరిత్యాగై సమాజానికి సేవ చేసి ఏ పూజి మారు పేరు దేశమంతట తిరిగినారు ఏ పూజి మారు పేరు దేశమంతట తిరిగినారు దేవుడే లేడన్న దేవుడే లేడన్న మానవత్వం చూపిన మట్టి మనిషి గాంధీ బాబా ఓ జ్ఞానులారా గాడిగే బాబా చరిత వినరన్నా
ఆశీర్వాదం.